సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిట్కూరు గ్రామంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ నీలం మధు 750 మీటర్ల జాతీయ పతాకాన్ని వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి చిట్కూరు గ్రామం నుండి ఇస్నాపూర్ గ్రామ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే ప్రతి ఒక్క భారతీయునిలో దేశభక్తి పెంపొందించేలా ఈ రోజు 750 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగింపు చేపట్టామని ఈ కార్యక్రమానికి సహకరించిన వివిధ కుల సంఘాల సభ్యులు పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు మరియు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు మెంబర్లు, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిలుపు ఇస్తేనే ఒక ఒక మాట వజ్రోత్సవాలు ఇట్లా చేయాలని ఒక పిలుపు ఇస్తేనే ఇంతమందిని చేస్తున్నాం అంటే మీరు కేసీఆర్ గారి మాట మీద ఎంత విలువ ఉందనే చూడండి. ఈరోజు ముఖ్యమంత్రి చేసేది పక్క రాష్ట్రాలలో కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు. తెలంగాణ ఏర్పడక ముందు ఇలా ఉండే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలా ఉంది. తెలంగాణ ఏర్పడక ముందు 24 గంటలు రైతులు ఒక 7 గంటలు కరెంటు వస్తే బోరు రాత్రి అర్ధరాత్రి లేచి ఇంట్లోకి లేచి పోయి బోర్ వేయాలంటే ఇబ్బంది పడుతుండే, చెనుకాడికి వస్తే పాము ఘర్షణ పురుగు ఘర్షణ అని బాధపడుతుంది. అలాంటి బాధలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ సీఎం సార్. అట్లానే రైతు బంధు, ఒక రైతు ఏం బాధపడతాడు అనేది ఆయన గమనిస్తుండే, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కుటుంబంలోకి నుంచి వచ్చిండు కాబట్టి రైతుల గురించి ఆయన చాలా ఆలోచిస్తుంటాడు. ఒక రైతుకు రైతు బీమా రైతు బంధు అనేది ఏంటంటే రైతు బంధు ఇస్తే ఆ పొలం వేసుకున్నప్పుడు నాటేసుకునేటప్పుడు లాగౌడ్ అవసరం ఉంటుంది. పొలాలలో నాటేస్తుంటారు, లాగౌడ్ అవసరం, యూరియా కొనాలి, దున్నాలే, ఇవన్నీ చేయాలంటే లాగౌడ్ అవసరం. ఆ లాగౌడ్కు నేనున్నా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తుండ్రు. అట్లానే రైతు బీమా, ఒక కుటుంబంలో ఒక గుంట ఉన్న పొలం, ఒక గుంట ఉన్న మా విలేజ్ అయితే ఒక సంగనగారి లక్ష్మయ్య అని చనిపోయింది, ఒక గుంట పొలం ఉంది ఆయనకి, ఆ కుటుంబంలో ఆయన చనిపోతే రైతు బంధు రైతు బీమా స్కీమ్ వచ్చింది, 5 లక్షల రూపాయలు వచ్చింది. ఆ కుటుంబంలో అప్పులు ఉన్నా అవి ఉన్నా ఆ సీఎం సార్ కట్టినట్టే అది. అలాంటి మంచి స్కీములు ఉన్నాయి. ఇట్లా మన దేశంలోనే ఎక్కడ లేని స్కీములు ముఖ్యమంత్రి సార్ చేస్తుండ్రు. ఈ స్కీములు అనేది ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నాడు కానీ తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందనేది తెలవాలి. తెలంగాణ రాకముందు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తెలంగాణ రాకముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఎకర భూమి ఉంటే ఆడ అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుంది అంటున్నాడు. కానీ ఈరోజు ఎకర భూమి ఇక్కడ అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 20 ఎకరాల భూమి వస్తుంది అంటున్నాం. ఎందుకు ఎంత డెవలప్మెంట్ అయింది అనేది మీరు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి సార్ ఎంత కృషి చేస్తుండే అనేది తెలుసుకోవాలి. మీడియా మిత్రులు కూడా ఇది తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు 70 మీటర్లు అన్న 750 మీటర్లు, ఎందుకంటే 75 ఇయర్స్ అయింది కాబట్టి వాళ్ళ త్యాగాలు, ఆ రోజు కష్టపడ్డ ప్రతి ఒక్క త్యాగమూర్తులను గుర్తించుకోవడానికి, వాళ్ళ త్యాగాలు ఆ జెండాలు చూపించడానికే మేము ఈ కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినాం ప్రతి ఒక్క మీడియా మిత్రులకు, నా బంధువులకు, అందరికీ థ్యాంక్స్ చేయలేదు.